నమస్కారాలు. పెరియారు 50వ వర్ధంతి నిర్వహిస్తున్న మిత్రులు అన్నకి, ఇక్కడ వచ్చిన అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా పెరియార్ అంటే నాస్తికోద్యమ వీరుడు లేదంటే పోరాట యోధుడు అని చెప్పి చెప్తుంటారు. అది ఆయనని పరిమితం చేయడాని కోసం బ్రాహ్మణులు చేసిన కుట్రనే భాగం. నాస్తికోద్యమం వరకు పరిమితం చేసి మాట్లాడడం అనేది అదొక పెద్ద కుట్ర. కాబట్టి మనం నాస్తికోద్యమం పరిధి ఆయన కాదు. ఆయన అంతకంటే కూడా ఎల్లలు లేని ఆలోచనలు, అంటే ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రోగ్రెసివ్ అనే వాళ్ళు కూడా చేయలేని ఆలోచనలు చేయగలిగిన వాడు ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కూడా పెరియార్ అని. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అప్పటిదాకా గాంధీని గురించి వ్యతిరేకం, గాంధీ అంటే గాంధీ వ్యతిరేకం కోసం కాదు, గాంధీ బ్రాహ్మణుల కోసం, వాళ్ళ లేకపోతే అప్పర్ క్యాస్ట్ వ్యవస్థని కాపాడడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దాన్ని బద్దలు కొట్టే పని చేయట్లేదు అని చెప్పేసి గాంధీని వ్యతిరేకించిన వాడు మొట్టమొదటి ఆయన. అంతేకాదు, ఈ దేశంలో ఏ ఆధిపత్యం ఉన్నా, మొత్తం ప్రపంచంలోనే ఏ ఆధిపత్యం ఉన్నా, ఒక పెద్ద దేశం ఇంకో చిన్న దేశం మీద యుద్ధం చేస్తే నేను చిన్న దేశం వైపు నిలబడతా, ఒక చిన్న దేశంలో ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళు ఒక పెద్ద మతం చిన్న మతం మీద దాడి చేస్తా అంటే ఆ చిన్న మతం వైపు ఉంటా, లేకపోతే ఆ మతంలో ఒక మగవాడు ఒక మహిళ మీద దాడి చేస్తే ఆ మహిళ వైపు నేను నిలబడతా అని చెప్పేసి, అంటే ఆయన ఏ ఆధిపత్యాన్ని అయినా వ్యతిరేకిస్తానని ఆ గొప్ప ఆలోచన కలిగిన వాడు. అంతేకాదు, ఈ దేశంలో ఏదైతే రివల్యూషన్ రావాల్సి ఉందో, వర్గ రివల్యూషన్ రావాలంటే ముందు ఈ దేశంలో సాంస్కృతిక రివల్యూషన్ రావాల్సిందే. అది మతోన్మాదం అని మాటలు చెప్పి పడిగట్టు పదాలు వాడి మనం మాట్లాడితే కాదు అనే దానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. ఏంది అంటే సాంస్కృతికంగా ఈ దేశంలో నిలబెట్టాలి, అది ద్రవిడుల మీద పెత్తనం జరిగితే ద్రవిడులకు వాళ్ళకు మద్దతు తరపున ఆయన మాట్లాడిన వ్యక్తి. అట్లాగే నల్లదాన్ని వ్యతిరేకిస్తే ఆర్యులు లేకపోతే ఉత్తర భారతదేశంలో వాళ్ళు వ్యతిరేకిస్తారంటే ఆ నల్లదాన్ని సింబల్ చేసి మాట్లాడిన వాడు పెరియార్. అట్లా అనేక అంశాల్లో కూడా ఒక మనిషి, సామాజిక అంశాల్లో కూడా అనేక విషయాల్లో కూడా ఆయన అత్యంత ప్రోగ్రెసివ్ ఉన్నాడు. మార్క్స్ను చేరాలంటే ఈ దేశంలో ముందు మనం పెరియార్ని అర్థం చేసుకోవాలి. మార్క్స్ను చేరకుండా పెరియార్ దగ్గరికి మనం చేరితే మార్క్స్ తర్వాత చేరినట్టే, ఆ దశకు చేరినట్టే. కాబట్టి పెరియార్ని అర్థం చేసుకోవడం కోసం మనం చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే ఆయన ఒక్క మాట ఈ దేశంలో ఇప్పుడు మాట్లాడలేము, కానీ అవసరమైన దక్షిణ భారతదేశం కావాలని చెప్పి కొట్లాడినవాడు. ఇప్పుడు ఎవడైనా మాట్లాడే సత్తా ఉందా? ఎవడు మాట్లాడలేడు. అది పెరియార్ మాట్లాడగలుగుతాడు, అంత రివల్యూషనిస్ట్ అనమాట ఆయన. కానీ ఆ రివల్యూషనిస్ట్ని చాలా వరకు మాట్లాడని పరిస్థితి ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకే పని మనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు చేయగలుగుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.